రమణా, కమిషనర్ బండిని లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు, 150 దాటాలి, అప్పుడే బండి అప్పడం అయిపోద్ది. ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయ్యి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో, అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటది. స్పీడ్ పెంచావా? సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి మిస్టర్ రమణా, కమ్ ఆన్ గో. కానీ ఓ మాట చెప్పనా, నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు. అర్థం కాలా? నువ్వు గుద్దబోయే ఆ కారులో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు, వాడి పేరేంటి? ప్రవీణ్. వాడున్నాడు కానిస్టేబుల్. ఓ సామ్ స్టాప్ కర్ సార్. హలో సార్, మై బైక్ గాట్ పంక్చర్, చోటుకు ఎగ్జామ్ సార్, ఇట్స్ ప్రెటీ అర్జెంట్, కెన్ యూ ప్లీజ్ డ్రాప్ హిమ్ ఇన్ జవహర్ విద్యాలయ, ఇట్స్ ఆన్ ద వే, గురేగాన్. రాజా రాజా. ఓకే సార్, ఎక్కడ సార్? థ్యాంక్ యూ సార్. తేలిగోడి పవర్ రమణా, స్పీడ్ తొక్కు తొక్కు తొక్కు. ఏం తప్పు చేశాను రా? పదేళ్ళప్పుడు ఊరి నుంచి వచ్చేసాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో ఈ జనమే నాకు ముద్దన్నం పెట్టారు. ఒంటరిగా పోరాడి స్థాయికి వచ్చాను. రమణ అంటే భయం, రమణ అంటే పవర్. ఆ పొజిషన్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి కోసం ఈ స్థితికి తెచ్చాడు. వీడు చస్తే ఎంత, బతికితే ఎంత? కాదన్న,
చాలా మంచోడన్న, నీకన్నా నాకన్నా మంచోడన్న. ఏంట్రా అర్థం అర్థం లేని ప్రేమలు? ఏదో ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయే జీవితం అని నిర్ణయించేసుకోవడం. ఏ, ఆ అమ్మాయి లేకుండా నువ్వు బతకలేవా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకటి. చిన్న వయసురా, జీవితం ఇంకా చాలా ఉంది. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు వదులుకో. ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా? పదేళ్ళప్పుడు పారిపోయిన మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు, కానీ మేము వాడిని మర్చిపోలేదు. వాడు ఇవాళ వస్తాడు, రేపు వస్తాడని మా అమ్మ నాన్న నేను వాడి కోసం ఎదురు చూసాం. వాడిని వెతికి కనిపెట్టాలని ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ టైంలోనే ఇండియా టుడేలో రమణ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన గురించి అన్ని డీటెయిల్స్ అందులో రాశారు. రమణ ఎక్కడో హాయిగా సంతోషంగా ఉంటాడనుకున్నాను, కానీ పోలీసులు టార్గెట్ చేసి ఇంత పెద్ద క్రిమినల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. రమణ ఇలా అయినందుకు చిన్నప్పుడు నేను ఒక కారణం అయ్యానని నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. వాడిని కలిసి మాట్లాడదామని ముంబైకి వచ్చాను, కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూశానో తెలుసా? గోవర్ధన్, తనకి ఓ కుటుంబం ఉందని నచ్చజెప్పి తనని మార్చి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ వాడి మనసులో ప్రేమ అనే పదానికే చోట్లేదని నాకు బాగా అర్థమైంది. వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాడిని మార్చగలిగేలా ఒక చిన్న నమ్మకం కలిగింది. తన మనసులో ఇంకా కొంచెం ప్రేమ మిగులుందని నాకు అర్థమైంది. తన జీవితంలోనూ ఒక ప్రేమ, దానివల్ల కలిగిన బాధ, తన ప్రేమ గుర్తుగా మిగిలిన తన ప్రేయసి కొడుకుని పెంచి పెద్ద చేయాలనే బాధ్యత, ఇదంతా తెలుసుకుని నేను ప్లాన్ వేశాను. నీకు నిజం చెప్పనా, నేను ఎవరిని లవ్ చేయను. నిజానికి అంజన అనే అమ్మాయి లేదు. రమణకి చెప్పి నమ్మించిందంతా శుద్ధ అబద్ధం. ఏమంటున్నారే? అవును, అది నేను చెప్పిన కట్టుకథ. లవ్లో ఓడిన వాడు ఇంకొకటిలో ఓడిపోకూడదు అనుకుంటాడు, ఎందుకంటే ఆ బాధ ఏంటో వాడికి తెలుసు. అందుకే నేను నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పి వాడిని కలిశాను. నేను చెప్పిన మొదటి అబద్ధం అదే. ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు నిజంగా చనిపోయిన ఒక వ్యక్తిని నేను సృష్టించిన లవ్వర్కి తండ్రిని చేశాను. ఆ తండ్రి కోసం ఏడుస్తున్న ఆ పరిచయం లేని అమ్మాయిని నా లవ్వర్గా క్రియేట్ చేశాను. అంజనాన్ని మొట్టమొదటి కలిసినప్పటి నుంచి తనతో గొడవ పడినంత వరకు చెప్పిన అన్ని విషయాలు రమణ ఫీల్ అయి మారే విధంగా అప్పటికప్పుడు కల్పించి నా కళ్ళ ముందున్న వాటినట్టుని కలిపి నా కథకు యూజ్ చేసుకున్నాను. తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజన. నాకు తెలుసు ఏదో ఒక రోజు పోలీసులు రమణని కాల్చి చంపేస్తారు. అంతకుముందే వాడు చేసిన తప్పులు నొప్పుకొని వాడు పోలీసులకు సరెండర్ అయితే వాడి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. వాడు ఆ శిక్షను అనుభవించి బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త రమణలా, మంచి మనిషిలా మారతాడు. అందుకే ఈ పోరాటం. నాకు మా అన్నయ్య కావాలి. ఇంతవరకు నా తమ్ముడి కోసం నేనేం చేయలేదు. వాడు కళ్ళు తెరిచి చూడగానే రమణ సరెండర్ అయ్యాడని చెప్పు, కాదు మీ అన్నయ్య సరెండర్ అయ్యాడని చెప్పు. నీ టైం బాగుంది, బతికిపోయా. డాక్టర్, డాక్టర్!
మేడం ఇక ముందుకెళ్తే దారి లేదు, పెళ్లి మండపం పక్కనే ఉంది. ఏయ్ సిక్సర్, సూపర్ సూపర్ షాట్. ఏయ్ ఎందుకు కొట్టావ్? చలిగాలిగా ఉంది, వాడికి జ్వరం గిరం వస్తే లోపలికి తీసుకెళ్ళండి. ఏ మాలక్ష్మి, మా పెద్దాడికి నీకు పెళ్లి చేస్తానే, నిజంగానే చెప్తున్నాను. లెటర్ రాశాడు చూడు, ఇదిగో గట్టిగా చదువు. ప్రియమైన అమ్మకి మీ రమణ రాయునది. నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంకా 27 రోజులు మాత్రమే మిగిలున్నాయి. మీ ముందు ఒక దోషిగా ఖైదీగా నిలబడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరిని నన్ను చూడ్డానికి రావద్దని చెప్పి. నేను రాగానే నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి నన్ను బాగా కొట్టేసేయమ్మా, నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు, కానీ నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పమ్మా. అది చాలమ్మా, నాకు ఏ తమ్మునైతే నేను శత్రువు అనుకున్నాను, వాడి వల్ల ఈ రోజు నేను బతుకున్నాను. వాడే లేకపోతే ముంబై పోలీసులు నన్ను కుక్కను కాల్చినట్టు కాల్చుండేవాళ్ళు. మా నాన్నతో చెప్పు మీ పెద్ద కొడుకు వస్తున్నాడని. ఇట్లు నీ పెద్ద కొడుకు రమణ